రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కర్నూలు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారుల తీరు మారలేదు. ఇప్పటికీ వైకాపా నాయకుల సేవలోనే తరిస్తున్నారు. వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులు స్వామి భక్తిని చాటుకోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన వైకాపా నాయకుల విధానాలతో అంటకాగిన అధికారుల తీరు మారలేదని కర్నూలు ప్రజలు నిట్టూరుస్తున్నారు. నగరంలోని 4వ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ లేఅవుట్ కు చెందిన 8 ఎకరాల స్థలం కబ్జాకు గురైనప్పటికీ నగరపాలక సంస్థ కమిషనర్ పట్టించుకోలేదు. అక్రమార్కులకు అనుకూలంగా ఆ స్థలాల్లో విద్యుత్ స్తంభాలు, రహదారులు, కుళాయిలు వేసి వారిని ప్రోత్సహించారు. స్థానిక సుందరయ్య పార్కు స్థలంలో ఓ గుత్తేదారు మట్టి, కంకర, ఇసుక నిల్వ చేసి పార్కును సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం వివాదాస్పదమైంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2 కోట్ల రూపాయలను పలువురు గుత్తేదారులకు చెల్లించగా వారిలో అత్యధికులు వైకాపా అనుకూలురే ఉన్నారని సమాచారం. కర్నూలు ముజఫర్నగర్లో సర్వే నంబర్ 523లో సుమారు 11 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని వక్ఫ్ అధికారులు కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని సమాచారం. వైకాపాకు చెందిన నగర మేయర్ బివై రామయ్య అడుగుజాడల్లో నగరపాలక ఉన్నతాధికారులు నడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. మేయర్ వార్డుకు అత్యధికంగా 10 కోట్ల నిధులు కేటాయించుకుని మిగతా వార్డుల్ని నిర్లక్ష్యం చేశారని, కౌన్సిల్ సమావేశాల్లో వాదనలు వినిపించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు. కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు పన్నులు వసూలు, వీఎల్టీ విధింపు విషయంలో కొందరు ఆర్ఐలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అక్రమాల తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మనం చూస్తే వీకర్ సెక్షన్ కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరుతో పార్కును అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. గతంలో మేము సుందరయ్య గారి విగ్రహం పెడతామంటే అడ్డుకున్నారు ఇదే కార్పొరేషన్ అధికారులు. కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు విగ్రహాల పేరుతో రోడ్ల మధ్యలో పెట్టేస్తున్న ఈరోజు పాలకులు ఇది అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కర్నూలు కార్పొరేషన్లో మామిదాలపాడు, మాసమసీదు, శ్రాంతాన్పురము, అలాగే ఇక్కడుండే లక్ష్మీపురము, పందిపాడు, పెద్దపాడు ఇలాంటి చాలా గ్రామాలు మెర్జ్ అయినాయి. కానీ అలాంటి ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు, డ్రైనేజీ కాలువలు లేవు, తాగడానికి నీళ్లు లేవు, పార్కుల అభివృద్ధి లేదు, పార్కులు కబ్జా చేస్తున్న పట్టించుకునే నాదులు లేడు. కనుక ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వింటున్నారు తప్ప ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు దృష్టి పెట్టడం లేదు. కనుక ఇప్పుడైనా సరే ప్రభుత్వం మారింది, ప్రజా సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అక్రమ నిర్మాణాలంటూ షరాఫ్ బజార్లో గతంలో మూసివేసిన వ్యాపార దుకాణాలను స్టాండింగ్ కమిటీ ఆమోదంతో మళ్లీ కార్పొరేషన్ అధికారులు తెరిపించడం వివాదాస్పదంగా మారింది. ఆ నిర్ణయం వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. బిర్లాగేటు సమీపంలోని పైవత్తర కింద ఖాళీ స్థలంలో నగరపాలక సంస్థ నిధులు 2 కోట్లు వెచ్చించి ఖానా ఖజానా పేరుతో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టారు. నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయానికి నిబంధన ఉల్లంఘనల నోటీసులు జారీ చేసిన విషయాన్ని అధికారులు గుట్టుగా ఉంచారని స్థానికులు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్తో సహా మొత్తం అధికారులంతా కూడా అధికార పార్టీకి వాళ్ళు తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే అదే పనిగా చేశారు. ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తి అయినటువంటి చాలా చాలా స్థలాలన్నింటిని కూడా కబ్జకు గురయ్యాయి. మనం బిర్లా కాంపౌండ్ దగ్గర కూడా చూస్తే ఖానా ఖజానా పేరుతో ఏర్పాటు చేశారు. మొత్తం ఆ స్టాల్స్ అన్నీ కూడా ఎవరికి ఇచ్చారు అంటే ఏకపక్షంగా మొత్తం అధికార పార్టీకే వాళ్ళు తొత్తులుగా మారిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మార్కెట్ యార్డ్ కానీ లేదా వెంకటరమణ కాలనీలో కట్టే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా అదే తంతు కొనసాగింది. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ భజన చేసే విధంగానే మున్సిపల్ అధికారులు ఉన్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, కమిషనర్ కానీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ, వీళ్ళందరూ కూడా అధికార పార్టీ నాయకులకు సేవ చేయడానికి అలవాటు పడిపోయినారు. వీళ్ళు ఏడో రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన బతికేటువంటి పూలు పండ్లు అమ్ముకుండా వాళ్ళపైన వీళ్ళు దౌర్జన్యం చేస్తారు నగరపాలక సంస్థ అధికారులు. అంటే అధికార పార్టీలకు ఒక న్యాయము, పేద ప్రజలకు ఓట్లేసిన వాళ్ళకు ఒక న్యాయమా? కోట్ల రూపాయల ప్రజాధనం వృధా జరిగింది. అధికారులు, వైసీపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొట్టినారు. ఎంక్వైరీ జరిపించాలి.